కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా రంగాన్ని పాలసీదారులను జీఎస్టీ రూపంలో దోపిడీ చేస్తుందని ఎల్ఐసి ఏజెంట్ల సమాఖ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. ఎల్ఐసి సంస్థను కాపాడాలని, లేకపోతే ఏజెంట్లు ఉపాధి కోల్పోతారని ఆయన వాపోయారు. మెదక్లోని ఎల్ఐసి కార్యాలయం ముందు ఏజెంట్లు లంచ్ బ్రేక్ లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు నిరసన ప్రదర్శనలు చేపట్టినట్లు శ్రీనివాస్ తెలిపారు. దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టి సగటు మానవ జీవితాన్ని నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దాని గురించి కొన్ని ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి. అవన్నీ ప్రజలకు, పాలసీదారులకు ఉపయోగపడేలాగా ఉన్నాయి. ఈరోజు మరి 26వ తేదీ మా డిమాండ్లు ఒప్పుకొని మేనేజ్మెంట్ దిగి రాకపోతే మేము తర్వాత డివిజనల్ ఆఫీస్లో కూడా ధర్నా ఉంటుంది. అది కూడా కాకపోతే తర్వాత జోనల్ ఆఫీస్లో కూడా ధర్నా ఉంటుంది. ఎందుకంటే ఇటు ప్రజలకు కూడా మేలు జరగడానికి, ఏజెంట్లకు మేలు జరగడానికి సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్నన్నీ మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ మాకు న్యాయం చేస్తారని ఈ డిమాండ్ను మా ఆల్ ఇండియా పిలుపు మేరకు ఈ 20% కూడా ప్రీమియం రిసిప్ట్ మీద అది కూడా పెంచాలని, ఐఆర్డీఏ ఇచ్చిన కమిషన్ను మాకు ఇవ్వడం లేదు మేనేజ్మెంటు, అది కూడా త్వరలో మాకు ఇవ్వాలని.